వెతకడానికి మేమైతే డివైడ్ అయిపోయాం. గోపాల్ కూడా ఆమెను ఎత్తుకోవడానికి వెళ్ళాడు. అలాగే మా టీమేట్స్ కూడా కొందరు ఎత్తికారు, కానీ ఆమె ఎక్కడ కూడా కనిపించలేదు. చాలా సేపు వెతుకున్న తర్వాత మా టీమేట్స్ అందరం మళ్ళీ కలుసుకున్నాము, కానీ గోపాల్ మాత్రం మిస్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని ఎత్తికాము, కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. గోపాల్కి ఫోన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఫోన్ కూడా మా దగ్గరే ఉంది. దొరకలేదు తెలుసా, ఆమె మధ్యలోకి వచ్చేసరికి ఆగం అయిపోయింది. ఎటుపోయిందో తెలియదు, దొరకలేదు కదా. నేను ఎంత దొరికినా గూగుల్ ఫోన్ నా దగ్గర ఉంది. మీకు స్పోర్ట్స్ ఆడకుండా మనీ కావాలనుకుంటే మాత్రం 1x సరైన యాప్ గైస్. ఎందుకు 1x అంటే ఇది ఇంటర్నేషనల్ లైసెన్స్ కంపెనీ గైస్. సో దీన్ని బట్టి అర్థం చేసుకొచ్చి ఇది ఎంత ట్రస్ట్ వర్ది అని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీంట్లో గేమ్స్ ఉంటుంది అండ్ స్పోర్ట్స్ ఉంటుంది. స్పోర్ట్స్ మనం ప్రిడిక్ట్ చేసి మనీ గెలుచుకోవచ్చు అండ్ గేమ్స్ ఆడి కూడా మనం మనీ గెలుచుకోవచ్చు. అండ్ చాలా మంది ఫస్ట్ అటెంప్ట్లోనే గివప్ ఇచ్చేస్తారు, అంటే నేను ఓడిపోయినా అని చెప్పేసి గివప్ ఇచ్చిపెట్టేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే సెకండ్ టైం ఆడి థర్డ్ టైం ఆడేసి మన లక్ని యూజ్ చేసుకుంటేనే కదా తెలిసేది మనం మనీ వస్తున్నా లేదని చెప్పేసి. సో గివప్ మాత్రం ఇవ్వకుండా. అండ్ వన్ మోర్ థింగ్, నా ప్రోమో కోడ్ వినయ్ 777 యూజ్ చేసాను అంటే 42,000 ఆన్ ది ఫస్ట్ డిపాజిట్ వస్తుంది. అమేజింగ్ కదా. ఇంకా లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ కామెంట్లో పిన్ చేసి పెట్టాను, ఈ వీడియో తర్వాత చెక్అవుట్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసి ముందు లైక్. కంపెనీకి జరా సమాన్ లో కంపెనీ హలో. అరే ఇతనా ఫోన్ క్యూ కర్ రే యార్ మేరకు, బిజీ ఉన్నా? అరే మీరు ఫోనా నక్కో కరో, టీకే మే కల్ ఆర్ జా రా హూ, దో తిన్ దిన్ మే ఆ జాఊంగా. అరే తోడా బిజీ హూ యార్, ఎంజాయ్ కర్నే కభీ టైమ్ నహీ దేతా క్యా ముజే, టీకే? హాన్ తూ దేఖ్ లే, అబ్ తూ మేనేజ్ కర్ లే పూరా. అరే యార్ పైసే జాన్ దో యార్, 10 lakh జాన్ దో, నేను 20 lakh జాన్ దో. అరే మనకి ఎంజాయ్ కర్నేదో యార్ ఇధర్. అచ్చా టీకే. అరే యార్ ఛోడ్ దో పూరా. అమ్మాయిని ఫ్లర్ట్ చేయడానికి గోపాల్ కాల్స్ రాకుండా కాల్స్ వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. గోపాల్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయన్న విధంగానే మాట్లాడుతున్నాడు. గోపాల్ అలా మాట్లాడేసరికి అమ్మాయి గోపాల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది. తర్వాత మళ్ళీ గోపాల్ అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేశాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది హిందీలో ఉంది, అందరికి అర్థమయ్యే విధంగా మేము తెలుగులోకి డబ్ చేస్తున్నాం. మీ దగ్గర సిగరెట్ ఏమైనా ఉందా? హా ఉంది. గోపాల్ ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు మనకి తెలుగులో కన్వే చేస్తున్నాడు. అమ్మాయికి డౌట్ రాకుండా ఉండడానికి ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా యాక్ట్ చేస్తున్నాడు. హలో, నేను ఈ పర్పస్లో ఇంకా తప్పట్లేదు, అందుకే సిగరెట్ తాగాల్సి వస్తుంది, తప్పుగేమో అనుకోకండి. What's your name? Nice name, yeah. నీ పేరేంటి? చిరు. ఎక్కడ ఉంటారు మీరు? నేను హైదరాబాద్ నుంచి. మీరు ఎక్కడ నుంచి? నేను అలా తిరగడానికి వచ్చా. తిరగడానికి వచ్చారా? నేను కూడా తిరగడానికి వచ్చాను ఫ్రెండ్స్తో పాటు. హలో, ఇది ఊకే పడిపోయేటట్టుంది, పడిపోడు కాదు మననే పటాయిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ ఫ్రెండ్సా? లేదు, నా ఫ్రెండ్స్ కాదు. వీళ్ళు మీ ఫ్రెండ్స్ కారా? వాళ్ళు ఎవరో నాకు తెలియదు. మన వాళ్ళు ఫోన్లో రికార్డింగ్ చేస్తున్నారు. అలా ఫోన్లో రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఆమెకైతే డౌట్ వచ్చింది, ఏం చేస్తున్నారని చెప్పేసి మన వారిని అయితే అడిగింది. ఏయ్, ఏం చేస్తున్నావు? ఎవరు? నేనా? హా, నువ్వే. నేనేం చేయట్లేదు. రికార్డింగ్ ఏమైనా చేస్తున్నావా? రికార్డింగా? నేనేం రికార్డింగ్ చేయట్లేదే, నేను ఇక్కడ ఊరికే కూర్చున్నా. ఫోన్ అలా ఎందుకు పెడుతున్నావు? అలా ఏం లేదు, ఇక్కడ కూర్చొని మా వాళ్ళు చూస్తున్నా ఫోను.
హలో, అవి జాదా పైసే నీయే మమ్మీ అకౌంట్ మే. ఓ 25 lakhs బస్. ఠీకే ఠీకే ఠీకే. ఔర్ ఓ ఘర్ మే ఆకే 10 lakh దేతా ఓ లే లో పైసే. ఠీకే అచ్చా ఠీకే మా. నువ్వు ఇక్కడిక్కడ ఉంటున్నావు? నేనా? నేను ఈ హోటల్ ఒక రూమ్ తీసుకున్నాను. నేను ఇందులోనే తీసుకున్నా. దూరం తీసుకున్నావా? అచ్చా అమ్మాయికి డౌట్ రాకుండానికి గోపాల్ మన వాళ్ళతో మామూలుగా మాట్లాడుతున్నాడు. తెలుగు వాళ్ళే? తెలుగు వాళ్ళే? తెలుగు. ఇక్కడ నుంచి మీరు? హైదరాబాద్. మీరు హైదరాబాద్? ఇక్కడ హైదరాబాద్లో? హైదరాబాద్ దిల్షుఖ్నగర్. దిల్షుఖ్నగరా? మరి పక్కన కొత్తపేట. కొత్తపేట? ఏమి తెలుగు వాళ్ళే, హైదరాబాద్ వాళ్ళే కదా. అమ్మాయికి తెలుగు రాదు కాబట్టి మన వాళ్ళు కూడా గోపాల్తో మాట్లాడుతూనే ఉన్నారు. హలో, దాన్ని పెట్టినట్టు పెట్టాకరా కెమెరా. సరే. అమ్మాయి ఇంకా మాట్లాడదలుకోవచ్చు చెప్పి అనుకున్నాను, కానీ అమ్మాయి సరిగ్గా మాట్లాడట్లేదు. అందుకోసం చెప్పేసి గోపాల్ అయితే అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. మీకు ఈ ప్రాపర్టీ మనం తెలుసా? మీరు గోవాకి కొత్తనా? మరీ ఎక్కువ కాదు, కొంచెం తెలుసు. తెలుసా? నేను ఈ ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ. మీకు ఈ ప్రాపర్టీ తెలుసా? ఒకసారి చూడాలి మీరు. ఇది చూపియండి. ఇది ఎట్లా ఉంటుంది? ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంటుంది మీకు తెలుసా? ఈ లొకేషన్ ఎక్కడ ఐడియా ఉంది? తెలుసు. తెలుసా? ఇది కొందాం అనుకుంటున్నాను. కొందాం అనుకుంటున్నావా? అవును, బాగుంది ఈ ప్రాపర్టీ. ప్రాపర్టీ బాగుంది. అబితో నీ ఎవరికి డిఫరెంట్ తర్వాత తీసుకుందాం. సేల్ కు ఆన్లైన్ మీద అయితే అవునా? అవును, చూడండి బాగుంది కదా. అచ్చా చాలా బాగుంది. చెప్పాలి, నువ్వే ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? ఒక్కడివే వచ్చావా? లేదు, ఫ్రెండ్స్ తో పాటు వచ్చాను, కానీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు ఇంటికి. అంటే ఇప్పుడు నువ్వు ఒక్కడివే ఉంటున్నావా? అవును, ఒక్కడనే ఉంటున్నా. మరి నువ్వు? నేను కూడా ఒక్కదాన్నే ఉంటున్నా. నిజంగానా? ఈ గోవాకి చాలా కొత్త. తిరగడానికి వచ్చాను ఇక్కడ, బీచ్ అవన్నీ తిరగడానికి వచ్చాను. ఇక్కడ ఏం తెలియదు ఎక్కువ. ఫ్రెండ్స్కి అర్జెంట్ కాల్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయారు. నాకు ఇక్కడ తెలుసు కొన్ని ప్లేసెస్. మొత్తం తెలుసు ఇక్కడ? కొన్ని తెలుసు. మరి నాకు చూపిస్తావు ఇక్కడ? చూపిస్తా. తిరగడానికి ఎప్పుడు వెళ్దాం? ఈరోజు తిరుగుదాము. మరి నేనైతే ఖాళీగానే ఉన్నా ఈరోజు. సరే, మరి ఈరోజు తిరుగుదామా? ఉంటే సరే, మరి వెళ్దాం ఈరోజు. నేను సిగరెట్ తాగొచ్చా? తీసుకో. నీకు స్విమ్మింగ్ వచ్చా? స్విమ్మింగ్ చేయడానికి వచ్చు. నువ్వు చాలా బాగున్నావు తెలుసా? నువ్వు కూడా చాలా బాగున్నావు. మరి నీకు బాయ్ ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఎవరు లేరా? అలా ఎవరు లేరు. అంటే నువ్వు ఒక్కదానివేనా? సింగిలా? అవునా, సింగిల్ లైఫ్ చాలా బెటర్ తెలుసా? నేను కూడా సింగిలే. అవునా, నిజం చెప్పు. అనుమానం ఉంటే నా ఫోన్ తీసుకుని ఒకసారి చెక్ చేసుకోమంతా. నేనేం చెక్ చేయనులే. వద్దు, మీరు ఆడేది ఐఫోనా? ఇప్పుడు కొత్త వచ్చింది 15 Pro, అది కూడా తీసుకుందాం అనుకుంటున్నా. చాలా బాగుంది. బాగుందా? మరి నీకు కావాలా ఫోన్? తిరుగుదామా మరి ఈరోజు? వెళ్దాం. అంటే నువ్వు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు? నేను రీసెంట్గానే వచ్చా. రీసెంట్గానే వచ్చావా? నేను గోవాకి వచ్చి 2-3 రోజులు అవుతుంది, కానీ నీలాంటి అందమైన అమ్మాయి ఇప్పటివరకు నాకు కనిపించలేదు. నువ్వు చాలా బాగున్నావు, చాలా అంటే చాలా. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని కిస్ చేయొచ్చా? కిస్ చేస్తావా నన్ను? సరే చేసుకో. నిజంగా? నిజంగానే చెప్తున్నా, చేసుకో. ఎక్కడ చేయాలి? నీ ఇష్టం, ఎక్కడైనా చేసుకో.
మీరైతే ఏమనుకోవట్లే కదా. లేదు అలా ఏమనుకోవట్లేదు. ఈరోజు మీరు ఇక్కడే ఉంటారు కదా, మరి బయటికి వెళ్దామా? మరి బయటికి వెళ్దామా? వెళ్దాం, కానీ చిన్న పని ఉందబ్బా. పద స్విమ్మింగ్ చేద్దాం. ఇప్పుడా? నిజంగా ఇప్పుడా? సాయంత్రం చేద్దాం కదా. చేద్దాం కదా, ఇప్పుడే. ఇప్పుడే చేద్దామా? స్విమ్ చేద్దాం కదా, ప్రాబ్లం ఏముంది? చేద్దాం పద. ప్రాబ్లం అంటే ఏం లేదు, కానీ కంపెనీ మీటింగ్ ఉంది ఒకటి. స్విమ్మింగ్ అయిపోయాక వెళ్ళొచ్చు కదా. అంటే ఇప్పుడు సరే చేద్దాం. మనకి అమ్మ ఏం మాట్లాడుతుందో డీటెయిల్స్ అయితే కావాలి. గోపాల్ ముందు నుండి ఆడియో అనేది ఫోన్ రికార్డ్ చేస్తున్నాడు. ఆ ఫోన్ ని తీసుకురావడానికి మళ్ళీ అయితే అక్కడికి వెళ్ళాడు. అమ్మాయికి డౌట్ రాకుండానికి ఫోన్ వచ్చిన విధంగా కాల్ అయితే మాట్లాడుతున్నాడు. హలో హలో నామ్ క్యా బోలియే తేరా నామ్ క్యా బోలియే రైట్ అచ్చా अरे यार ठंडा है नहीं क्या गर्म पानी चाहिए हॉट वाटर हॉट तो हो आप तो थैंक यू अरे यार तू चले हेलो నాకెందుకో భయం అవుతుందిరా, అది ఎవరు వచ్చి చూసిపోతురు పైకి అక్కడ గేట్ దగ్గర. ఇప్పుడే ఇద్దరు చూసిపోయారు. టెన్షన్ అవుతుందిరా బాబు. అది స్విమ్మింగ్ చేద్దాం పదా, చేద్దాం పదా. సరే చేద్దాం. మై గాడ్, రెడీ రెడీ నా బాయ్ ఫ్రెండ్ అయిపోవచ్చు కదా, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అయిపోవచ్చు కదా. బాయ్ ఫ్రెండా? నేను ఇప్పుడే కలిసాను కదా, అంత జల్దీ బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా? ఇంత జల్దీ అయితేనే ఏదైనా జరగవచ్చు. జల్దీ అయితేనే ఏదైనా జరగవచ్చా? నేను నిన్ను హగ్ చేసుకోవచ్చా? అరే యార్ మీరు ఫస్ట్ టైం ఏమి ఎందుకంత భయపడుతున్నావు? నేనేం భయపడట్లేదు, ఫస్ట్ టైం కదా అందుకే. నీకు అసలు గర్ల్ ఫ్రెండే లేదా? ఆహా లేదు. నాకు అప్ప నుంచి ఒక డౌట్ కొడుతుంది. అప్ప నుంచి వాళ్ళు అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళు అప్ప నుంచి అక్కడ కూర్చున్నారు చూడు, వాళ్ళు మన వీడియో రికార్డ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏది వాళ్ళ? నేను ఒకసారి చూడన్నా. హా వెళ్ళి చూసిరా. ఎవరు అక్కడ ఉన్నా చూస్తారా వాళ్ళ? నాకు అయినా అలా ఏం అనిపించట్లేదు వాళ్ళు రికార్డ్ చేస్తున్న విధంగా అయితే. వాళ్ళు అప్పటి నుండి ఆ ఫోన్ అలానే పట్టుకొని అటు ఇటు తిప్పుతా ఉన్నారు. ఎవరు వాళ్ళ? ఆ తెలుగు వాళ్ళ? అన్న ఏం చేస్తారు మీరు? రికార్డింగ్ ఏమన్నా చేస్తారా? మీరు ఏ రూమ్ మీది కింద? దానికి తెలుస్తుంది, మీరు కొంచెం చూసి ఉండండి. ఎవరో ఒకరు లోపలికి వచ్చి దూకినట్టు చేయండి. వాళ్ళు ఏం చేయట్లంట, వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి వచ్చారంట. ఇప్పుడు వచ్చి స్విమ్మింగ్ చేస్తారంట చూడు.
అవునా, వాళ్ళు ఎందుకు మరి ఫోన్ అటు ఇటు ఊపుతున్నారు? నాకెందుకో డౌట్ కొడుతుంది. గోపాల్తో పాటు మన వాళ్ళు కూడా స్విమ్మింగ్ చేశారు. అమ్మాయికి ఇక్కడ కూడా డౌట్ రాకుండానే బిహేవ్ చేశారు. తర్వాత కెమెరాను పక్కన పెట్టేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి గోపాల్కి నెంబర్ చేసేది కిందికి వెళ్ళిపోయింది. బయటకు వెళ్దామని చెప్పేసి అమ్మాయి అయితే అన్నది. అమ్మాయి కిందికి వెళ్ళడానికి సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాను. ఎందుకంటే సడన్ గా అమ్మాయి వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత అయితే మన వాళ్ళు కూడా కిందికి వెళ్ళిపోయారు. గోపాల్ కూడా అమ్మాయితో పాటు కిందికి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ పడిపోయింది. మొత్తం మాట్లాడినా రికార్డింగ్ ఉంది. నువ్వు కూడా మొత్తం రికార్డింగ్ చేసిన మొత్తం రికార్డింగ్ చేసిన నేను మధ్యలో మధ్యలో కొంచెం ఆపుకున్నా. ఎందుకంటే మళ్ళీ ఆమెకు అనుమానం వచ్చింది. కలిసి కలిసి మాట్లాడుతుంది. అమ్మ ఇదేదో మాట్లాడుతుంది. అది ముందే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది కిందికి వెళ్ళిపోయింది. మీ మీద ఏం డౌట్ రాదు కదా? మా మీద ఏం డౌట్ రాదు. ఏడన్నా మొత్తం కవర్ అయితే లేదు. మరి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అది నాకు కాల్ చేస్తుంది. నేను రెడీ అయితా బయటికి తీసుకెళ్తా. 100% కాల్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ 52 లక్షలు 50 లక్షలు అది అని చెప్పి మాట్లాడేసినావు. రెడీ అయితా. సో నువ్వు అరే మీరు కూడా తినేయండి. మేము తినేస్తాము. ఆమె చేసేంత వరకు నువ్వు ఏం కాల్ చెప్తున్నా. నన్ను కానీ మిస్ అయిపోవాలి మీరు. బండి ఒక కార్ తీసుకోండి. అర్థమైందా? నీ ఫోన్ లో ఛార్జింగ్ పెట్టుకోనా ప్లీజ్. లేకపోతే నీ ఫోన్ నీ దగ్గర పెట్టుకో. ఒకటి ఫ్రంట్ ఫోన్ లో ఛార్జింగ్ అర్థమైందా? చాలా డేంజర్ రా చెప్తున్నా. అదే అదే నాకు అర్థమైంది. నాకు ఏమైనా అయిందనుకో దీని మీరే బాధ్యత. ముందే చెప్తున్నా మీరు జాగ్రత్త ఉండాలి, అలర్ట్ ఉండాలి. కొద్దిసేపటి తర్వాత అమ్మాయి గోపాల్ అయితే కాల్ చేసింది. హలో 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 హై ఎవరు? ఎక్కడున్నావు? ఇందాక నువ్వు స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడావు. ఆ అమ్మాయివేనా? అరే నీ పేరు మర్చిపోయినా. నీ పేరేంటి? ఏంటి నా పేరు మర్చిపోయావా? అరే ఆర్కే సారీ సారీ. ఇంకా మరి కలుస్తున్నావా లేదా? ఆ మీటింగ్ వచ్చేసి ఇప్పుడే అయిపోయింది. నువ్వు ఎక్కడున్నావు? నేను ఇక్కడే రూమ్లో ఉన్నా. బయటికి వెళ్దామా ఇప్పుడు? సరే నువ్వు కిందికి రా, నేను కూడా కిందికి వచ్చేస్తున్నా. సరే ఠీకే. సరే నేను కిందికి వస్తున్నా, నువ్వు కూడా వచ్చేసి. అరే ఇప్పుడు అసలు అయినా మజా స్టార్ట్ అయింది రా. ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. అది వస్తుంది వస్తుంది. అరే పైన వేరే తీసుకున్నా. అరే మీరు బాగానే వదిలేసి పోయినట్టు ఉసిరనే ఉందిరా. ఇంకా రాలేదు పొద్దున్న నుంచి. నేను కాల్ చేయి. ఇందాక పైన లేకుండా ఏం చేయలేము. ఇందాక వచ్చిపోయింది అన్న. వచ్చిపోయింది. సరే సరే కానీ 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 నువ్వు రెడీ కాదు. హలో హలో ఇంకా రాలేదు. ఎక్కడున్నావు నువ్వు? కిందికి వస్తున్నాను. నేను రెడీ అయ్యి. నేను కూడా కిందనే ఉన్నా. ఏదారు బండి ఏమైనా ఉందా? లేదా నేను ఆల్రెడీ రెంట్ తీసుకున్న ఒక బండి. నా దగ్గర బైక్ ఉంది, వచ్చేసి. నా దగ్గర కూడా బండి ఉంది, అందుకే అడుగుతున్నా. అయితే సరే మరి. వస్తున్నా, కిందికి వస్తున్నా ఒక 2 నిమిషాలు. అరే అది వచ్చింది. మిమ్మల్ని ఇద్దరిని ఖచ్చితంగా గుర్తుపడుతుంది. అన్న వీళ్ళని వెనక పెట్టుకో. వీళ్ళు కనిపించకుండా దూరం నుంచిది. అరే ఫోన్ జూమ్ చేసేది కొంచెం దూరం నుంచి రా. అది ఏడికి తీసుకెళ్తా నాకు తెలియదు. అన్న మీరు నన్ను అయితే మిస్ చేయకండి అసలు. అర్థమైందా? అరే అన్న నిన్నట్లే మిస్ చేస్తే మంచి ఉండదు. నాకు 2 ఫోన్లు ఛార్జింగ్ ఉన్నాయి, టెన్షన్ ఏం లేదు. మీరు దూరం ఉండండి. నేను బండికి సేవ. అరే గోపాల్ జాగ్రత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దూరం వచ్చినా నువ్వే దీంట్లో మిల్లీ తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి గుర్తుపడుతుంది మీరు ఆల్రెడీ పైన కూర్చున్నారు. కావాలని ఫాలో అవుతున్నారు అనుకుంటారు. జాగ్రత్త.
మొత్తానికైతే అమ్మాయి గోపాల్ని అయితే బీచ్కి తీసుకెళ్ళింది. బీచ్కి తీసుకెళ్ళినాక అమ్మాయి గోపాల్ని ఏం చేసింది, గోపాల్ని అసలు ఎవరు కొట్టారు, ఆ అమ్మాయి గోపాల్తో ఏం మాట్లాడింది అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.